సుదీర్ఘకాలంగా సాగుతున్నటువంటి రైతాంగ ఆందోళనకు మద్దతుగా 27వ తారీఖున సోమవారం నాడు దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతుంది. 19 రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో దీనికి పిలుపిచ్చాయి. అయితే అసలు పిలిపించింది సంయుక్త కిసాన్ మోర్చా, ఎస్కేఎం. వాళ్ళు రైతాంగ సమస్యల మీద దీనికి పిలిపించారు. ఆ ఆందోళనతో చర్చించి పరిష్కరిస్తామని గతసారి హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇంతవరకు పనిచేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రైతాంగ వ్యతిరేక శాసనాలు రద్దు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని, అంటే వ్యవసాయ ఖర్చులు వీటి మీద 2 రెట్లు ఉండే విధంగా చేయాలని. మూడవది, వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలకు 2వ దశలో రోజుకు 600 రూపాయల కూలీ ఇవ్వాలని, ప్రైవేటీకరణ విచక్షణారహితమైన విశృంఖల ప్రైవేటీకరణ ఆపాలని, 4 లేబర్ కోడ్ల కింద మార్చి కార్మికుల హక్కులను, ఉద్యోగుల భద్రతను పూర్తిగా హరిస్తున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని. ఎందుకంటే వీటి వల్ల అన్ని ధరలు పెరిగిపోవటమే కాకుండా భారం పెరుగుతోంది కాబట్టి. ఈ ఇలాంటి ఇంకా 4-5 సమస్యల మీద జాతీయ స్థాయిలో భారత్ బంద్ జరుగుతుంది. భారత్ బంద్ అనగానే దుకాణాలు తెరిచేయలేదా, బస్సులు తిరిగేయలేదా, ఫోటోలు వేయటం విఫలమైంది, పాక్షికం ఎలా చెప్పటం మన వాళ్ళకి అలవాటు. చాలా చోట్ల రకరకాలుగా జరుగుతుంది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. కానీ ముఖ్యమైనది ఒక నిరసన రూపం. ఇంతమంది ఇన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగుల సంఘాలు, బ్యాంక్ అధికారుల సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అన్నీ ఒక తాటి మీదకి వచ్చి బంద్ను బలపరుస్తున్నాయి. చాలా విశేషం ఏమంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీ కూడా ఈ బంద్కు మద్దతు తెలిపాయి. బీజేపీతో ఘర్షణ పడకుండా సత్సంబంధాలు పాటిస్తూ వచ్చిన ఈ 2 పార్టీలు కూడా ఇటు వామపక్షాలు కానీ అటు కాంగ్రెస్ కానీ గట్టిగా నిలబడి చేస్తున్న పోరాటం వల్ల కేంద్రంలో జాతీయ స్థాయిలో రైతులకు మద్దతుగా ఈ బంద్ను బలపరచాలని నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్నం వరకు బస్సులు ఉపసంహరిస్తూ ఉంది. తెలుగుదేశం నాయకులు అన్ని చోట్ల మేము పాల్గొంటామన్నారు. తెలంగాణలో ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు ఇప్పటికే పాల్గొన్నారు. టీఆర్ఎస్ మటుకు గతసారి బంద్ సందర్భంగా పాల్గొన్నారు కేటీఆర్ స్వయంగా, కానీ ఈసారి టీఆర్ఎస్ దూరంగా ఉండిపోయింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పాలక పార్టీ పాల్గొనట్లేదు, మిగిలిన 2 ప్రధాన పార్టీలు దీనికి మద్దతు ఇవ్వటం అనేది ఒక విశేషం. ఇక తమిళనాడు, పంజాబ్, కేరళ, ఛత్తీస్గఢ్, ఇంకా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, బెంగాల్, వీళ్ళందరూ కూడా ఈ బంద్కు మద్దతు ఇస్తున్నారు. ఇది తప్పకుండా దేశంలో జరుగుతున్న రాజకీయ పునఃసమీకరణలో, ప్రజా ఉద్యమాల్లో ఒక కొత్త ఇది అవుతుంది. అంటే ఇక్కడ విశేషం ఏమంటే, మహారాష్ట్రలో కానీ శరద్ పవార్ అక్కడ వాళ్ళ అగ్రనాయకుడు, ఆయన నాయకత్వంలో ప్రశాంత్ కిషోర్ చొరవతో ప్రతిపక్ష సమావేశాలు జరిగినప్పుడు ఎవరెవరితో కలుస్తారు, పొత్తులు ఉంటాయి, ఇది దీన్ని జరిగింది. కానీ వామపక్షాలు ప్రవేశించాక దాన్ని ప్రజా ఉద్యమాల వైపు, రైతాంగ సమస్యల వైపు మరల్చడం వల్ల ఇప్పుడు రైతు సమస్యల మీద ఇబ్బంది జరుగుతుంది. అలాగే కార్మిక కోడ్లు, లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నది ప్రజలందరినీ ప్రభావితం చేసే ధరల పెరుగుదల, వ్యవసాయ కార్మిక సమస్యలు ఇట్లాంటివి కాబట్టి దీన్ని జయప్రదం చేయడం, బలపరచడం, దీని ప్రాధాన్యత అర్థం చేసుకోవటం ప్రతి వాళ్ళ యొక్క బాధ్యత. మీడియా కూడా దీని ప్రాధాన్యత గుర్తించి తగిన విధంగా చేస్తుందని మనం ఆశించాలి. నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్ని గంటలు ఎక్కడ ఏది అనేది దానికంటే ఈ విస్తృతి, దీని అఖిల భారత స్వభావం, అందరి భాగస్వామ్యం అన్నవి ఆహ్వానించదగినవి. మరి టీఆర్ఎస్ బీజేపీని, కేంద్రాన్ని గట్టిగా బీజేపీని విమర్శిస్తూనే కేంద్రానికి దగ్గరవుతుందేమో అనే సందేహాలు వస్తున్న నేపథ్యంలో ఈ బంద్కు కూడా దూరంగా ఉన్నారు వాళ్ళు. నిన్న మనం చర్చించినట్టుగా ఒక ఛానల్లో దీని వెనక దీని భావమేమీ కల్వకుంట్లని అది కేసీఆర్ గారికే తెలియాలి. కానీ రాష్ట్రంలో మటుకు ఆ 2 పార్టీలు కలిసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఏదైనా ఇది తెలంగాణకు, ఆంధ్రాకు పరిమితమైనది కాదు కాబట్టి అఖిల భారత స్థాయిలో ఇది జయప్రదమవుతుందని మనం కోరుకోవాలి, బలపరచాలి.